చెప్పినీస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా తడమండలంలో ఎస్ఐ వెంకటేశ్వరరావుకు ఆదివారం రాత్రి తడలో ఘన సన్మానం జరిగింది. ఎస్ఐగా పనిచేసి ఇటీవల నాయుడుపేటకు బదిలీ అయిన సందర్భంగా మండలంలోని రాజకీయ పార్టీల నాయకులతో పాటు పోలీస్ సిబ్బంది, వ్యాపారులు స్థానిక పుణ్యమి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తడలో అందించిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తడ, సూళూరుపేట, పెళ్ళకూరు, శ్రీహరికోట ఎస్ఐలు వేణు శ్రీనివాసరావు, సౌమ్య, సరస్వతి, సూళూరుపేట ఏఎంసీ చైర్మన్ వేనేటి పరంధామయ్య రెడ్డి, జెడ్పీటీసీ బొమ్మిన శ్రీధర్, వైకాపా నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన ఎస్ఐ కాడి ఒక 10% కూడా అలిగేషన్ వచ్చింది లేదు, దానివల్ల సార్ ఇంత దూరం చేశారు. తమిళనాడు ఆరంభాపం ఉమ్మడి పుండేదండి ఉంది, తమిళనాడు వాళ్ళు ఏదైనా చేస్తే మన దగ్గర వచ్చేవాళ్ళు. అక్కడ ఉన్న సిఐ డిఎస్పీ కూడా మన ఎస్ఐని పెంచుకుంటున్నారు. మీ ఎస్ఐ ఎందుకు మాట్లాడి ఎక్కువ చేస్తున్నారనేసి ఇంకా సార్ పాటు సుదీర్ఘమైనటువంటి జర్నీ చేసినటువంటి నా ప్రియతమ తల పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అదేవిధంగా నా ప్రియతమ స్నేహితుడు, నా బ్యాచ్మెట్ అయినటువంటి ప్రస్తుత తలేసాయి గారికి, అదేవిధంగా నా జూనియర్స్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెడకూరు ఎస్ఐ గారికి, శ్రీహరికోట ఎస్ఐ గారికి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. వాస్తవానికి నేను 2 సంవత్సరాల వెంకటాచలంలో పనిచేసి ఒక 2 మంత్స్ కొన్ని పొలిటికల్ కారణాల వల్ల విఆర్ ఉండటం జరిగింది. అప్పట్లో జిల్లాకు వచ్చినటువంటి ఎస్పీ గారు తరను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఆయన మనసుకు నచ్చని విషయాలు లేకపోతే అతను అందరూ ఈ తర పోలీస్ స్టేషన్ ఎవరైతే బాగుంటుంది అని అంతా వెరిఫై చేసి స్క్రీన్ టెస్ట్లు చేసి ఏ పోలీస్ స్టేషన్ చేశారు వెరిఫై చేసి అందరినీ దాంట్లో నాకు తడ పోలీస్ స్టేషన్ వేయడం జరిగింది. ఆ రోజు ఉదయం 5 గంటలకి ఫోన్ చేసి ఎస్బీ వాళ్ళు సార్ మీకు తడ పోలీస్ స్టేషన్ సార్ అటాచ్మెంట్ ఇచ్చినారు, మీరు మార్నింగ్ వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి అని చెప్తే ఏంటంటే మళ్ళీ చెప్పండి అని చెప్పాను. తడ పోలీస్ స్టేషన్ నాకు పట్టడం ఏంటో, నేను పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండి చేయించలేదు ఏం చేయలేదు తర నాకేం ఏంటంటే లేదు సార్ మార్నింగ్ 7 గంటల వచ్చి ఎస్పీ గారు కాపీ తీసుకుని తనలో రిపోర్ట్ చేసుకోమన్నారు అని చెప్తే నాకు అక్కడి నుంచి నిద్ర పట్టలేదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మీదేవి వచ్చి మన తలుపు తల్లి తలుపు తీస్తే అమ్మవారు కనపడితే ఎవరికైనా నిద్ర పట్టినట్టు నాకు తల పోలీస్ స్టేషన్ అంటే అట్లా ఆశ్చర్యానికి తెలియదు. ఎందుకంటే తల పోలీస్ రావాలంటే ఒకప్పుడు హైలీ పొలిటికల్ రికమెండేషన్ కావాలి, ఎంతో పెద్ద పెద్ద స్థాయిలో వ్యక్తులు చెప్తే కానీ తల పోలీస్ స్టేషన్ రావడానికి ఆస్కారమైనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. ఇంకా 2 రోజులు తడానంగానే మేము జిల్లాలో రిపోర్ట్ చేసుకున్న సమయంలో చాలా విషయాలు విని మేము భయపడుతూ ఏకంగా తడాంక వచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కృష్ణా కమ్యూనిటీకి, వన్యా కమ్యూనిటీకి, 2వది శాండ్ పాలసీకి అన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండి చేయకపోతే పోలీస్ స్టేషన్ ఫేస్ చేయలేమో అని చెప్పేసి బాధపడుతూ భయపడుతూ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ రిపోర్ట్ చేసిన టైంకి నేను అనుకున్నట్టుగానే తర పోలీస్ స్టేషన్లో ఒక్క కానిస్టేబుల్